తెలంగాణలో రెండో రోజు లాక్డౌన్ అమలవుతోంది. మందిరాల్లో తక్కువ సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. దీనిపై నిన్న సమగ్రంగా మతపెద్దలతో వెబినార్ నిర్వహించారు సిపి. రంజాన్ షాపింగ్ లోను ప్రజలు కోవిడ్ ప్రికాషన్స్ తీసుకోవాలంటున్న సిపి అంజనీ కుమార్ తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. లాక్డౌన్ రెండో రోజు ప్రారంభమైంది. అయితే ఈ లాక్డౌన్ సందర్భంగా పలు ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు రేపు పండుగ జరగబోతుంది. ఈ పండుగ సంబంధించి మౌలానాలు ఏం చెప్పారు, అటు రాజకీయ నాయకులు ఏం చెప్పారు? ప్రస్తుతానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మాత్రం ఉన్నారు. సరే చెప్పండి, రేపు అత్యంత పవిత్రమైన ఈద్ జరగబోతుంది, దీనికి సంబంధించి మౌలానాతో ఏమి రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు ఏం చెప్పారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ పోలీస్ తరఫు నుంచి అందరు ముస్లిం బ్రదర్స్ సిస్టర్స్కి ఈద్ ఉల్ ఫితర్కి నేను గ్రీటింగ్స్ చెప్తున్నాము. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ డే. ఈ సందర్భంలో జనరలీ ఒక నార్మల్ డేలో చాలా గ్యాదరింగ్, చాలా ప్రేయర్స్, షాపింగ్స్ అన్నీ జరుగుతుంది. బట్ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఈ కరోనా టైం సిచ్యువేషన్లో కమ్యూనిటీ సపోర్ట్, కమ్యూనిటీకి ఎల్డర్స్ పెద్దలకి సపోర్ట్, ఆల్ ఇమామ్ మౌలానాస్ క్లరిక్స్ పొలిటికల్ లీడర్స్ అందరు ఒకటే ప్లాట్ఫామ్లో ఉన్నారు. ప్రస్తుతం ఈ సిటీకి రిక్వైర్మెంట్, స్టేట్కి రిక్వైర్మెంట్ అంటే చైన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎట్లా బ్రేక్ చేయాలి. ఈ సందర్భంలో నిన్న ఒక చాలా డీటెయిల్డ్గా వెబినార్ జరిగింది. ఈ వెబినార్లో ఆల్ 40 టాప్ మౌలానాస్, వేరియస్ గ్రూప్స్కి లీడర్స్, పొలిటికల్ పార్టీ లీడర్స్, ఎంపీ గారు, రాచకొండ సిపి గారు, నేను, మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు అందరు ఒక ఆల్మోస్ట్ 45-50 మినిట్స్కి డిస్కషన్ జరిగింది. ఈ డిస్కషన్ తర్వాత అందరు మౌలానాస్ కూడా అపీల్ చేశారు. వీ ఆల్సో అపీల్డ్, ఎవ్రీ వన్ అపీల్డ్ దట్ ఈ ఫెస్టివల్లో ప్రతి మస్జిద్లో లోకల్ ఇమామ్ ఉన్నారు. సో లోకల్ ఇమామ్ అండ్ 2-3 మెంబర్స్ ప్రేయర్ చేస్తే మంచిది. ఇదే విధంగా పబ్లిక్లో ఆల్ పబ్లిక్ పైన ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఇంటిలో ప్రేయర్ చేయండి. గ్రీటింగ్స్ టైంలో కూడా అన్నెసెసర్లీ హగింగ్ ఈచ్ అదర్, షేక్ హ్యాండ్ ఈచ్ అదర్కి రిక్వైర్మెంట్ లేవు. రంజాన్లో ఒక షాపింగ్కి కూడా కల్చర్ ఉంది. సో ఈ సందర్భంలో కూడా ఒక అడ్వైజ్ ఇచ్చాము అందరికీ దట్ కొంచెం ప్రికాషన్ తీసుకోండి. మార్కెట్లో ఎవరి దగ్గర ఇన్ఫెక్షన్ ఉంది, ఏ బట్టలులో ఇన్ఫెక్షన్ ఉంది ఎవరికి తెలియలేదు. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ప్రికాషన్ ఇన్ పర్చేజింగ్ ఆల్సో. నిన్న ఫస్ట్ డే ఆఫ్ లాక్డౌన్ చాలా ప్రశాంతంగా జరిగింది. పబ్లిక్ కోఆపరేషన్ 100% ఉంది. అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్లో, ఆల్ ఏరియాస్లో 99.9% పబ్లిక్ కోఆపరేట్ చేశారు. మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రతి సెక్టర్లో, ప్రతి జోన్లో, ప్రతి డివిజన్లో సీనియర్ ఆఫీసర్స్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద ఏరియా. మన అడిషనల్ సిపి ర్యాంక్ ఆఫీసర్, ఐజీ, అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్,
ప్రతి ఏరియాలో ఉన్నారు 24 అవర్స్ గా వర్క్ చేస్తున్నారు దిస్ ఇస్ రియల్ గ్యాలెంట్ యాక్ట్ దిస్ ఇస్ రియల్ బ్రేవరీ యాక్ట్ లాక్ డౌన్ సంబంధించి ప్రశాంతి హైదరాబాద్ లో వచ్చి ప్రశాంతం కొంత చేస్తున్నారు మరో చూసారంటే రేపు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా ఇంట్లోనే ప్రార్థన చేయాలి ఎక్కడ కూడా మసీద్ కావచ్చు ఎక్కడ కూడా వెళ్ళొద్దని చెప్తున్నారు మరో చూసినట్లయితే ఇప్పటికే ఇమామ్లు కావచ్చు మొదలైన తోటి ఇప్పటికే అధికారులు మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ లో అందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది మరో చూసినట్లయితే పాత బస్తీతో పాటు న్యూ సిటీ పూర్తిగా లాక్ డౌన్ ఖచ్చితంగా కొనసాగుతుంది ఎక్కడ ఇప్పటివరకు కొన్ని కొంతమంది ఏదైతే వైలేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు కారపూస గణపత్తో ట్యాంక్ బండ్ మీద నుంచి రమేష్ వైట్ల